घटकेसर टोल गेट समीपంలో बीजेपी नेता जिट्टा बालकृष्ण रेड्डीని పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు। కేసీఆర్ను కించపరిచే విధంగా ఆ సభలో స్కిట్ వేయించారని టిఆర్ఎస్ నేతలు జిట్టాపైన ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు। అయితే అర్ధరాత్రి జిట్టాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు। జిట్టా ఆచూకీ తెలపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు। జిట్టా బాలకృష్ణ రెడ్డికి ఏం జరిగినా అది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు। జిట్టా అరెస్ట్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరేశం అందిస్తారు। వీరేశం, ప్రసన్న, జిట్టా బాలకృష్ణ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణ రెడ్డిని నిన్న రాత్రి గట్కేసర్ వద్ద పోలీసులు అటాక్ చేసి అరెస్ట్ చేశారు। అయితే ప్రధానంగా జిట్టా బాలకృష్ణ రెడ్డి ఈ నెల జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున బీజేపీ పార్టీలో ఉన్న అంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళంతా కూడా సమావేశానికి హాజరయ్యారు నాగోల్లో। దాంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హాజరైన పరిస్థితి ఉంది। అది పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో అయితే ముఖ్యంగా ఆ కార్యక్రమంలో ఒక కిట్ ను ప్లే చేశారట। సీఎం కేసీఆర్ సంబంధించి నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి ఒక ఆల్కహాల్ ముందు పెట్టి ఒక అభ్యంతరకరమైన కిట్ ను చేశారనేది టిఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు టిఆర్ఎస్ పార్టీ అభిమానులంతా కూడా ఆరోపిస్తున్నారు। ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది। దీంతో ఆయనను నిన్న అర్ధరాత్రి 10 గంటల తర్వాత ఆయనను అకస్మాత్తుగా అరెస్ట్ చేశారు। అయితే దీనిపై నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఆయన తీవ్రంగా ఖండించారు। ఈ నేపథ్యంలో జిట్టా బాలకృష్ణ అరెస్ట్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తీవ్రంగా ఖండించారు ఓవైపు। దాంతో పాటు బండి సంజయ్ని కూడా ఏదైతే రాష్ట్ర ప్రయాణికుల బస్ ఛార్జీలు పెరిగాయో ఆ బస్ ఛార్జీలకు సంబంధించి ప్రయాణికులతో ఇంటరాక్షన్ అవుదామని వెళ్తున్న నేపథ్యంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన ఈ పరిస్థితి।